హాయ్ అండి నేను మీ హెర్లత అని ఈరోజు నేను మీకు కరిపెండలం దుంప ఉంది కదండి కరిపెండలం దుంప అంటే చాలా మందికి ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అదే విధంగా ఉంటుంది కూడా నేను చూపిస్తాను దాంతో ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఈ దుంపని మనం చాలా సన్నగా పొడుగ్గా ఉంటుంది కొన్ని దుంపలు లావుగా ఉంటాయండి నేను మిడిల్లోని దుంప అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం పైన ఉన్న పైన పొట్టంతా కూడా మనం తీసేసుకోవాలి పొట్టు తీసుకొని దీన్ని రెండు ముక్కలుగా చేసుకోవాలండి పైన తొక్క చూసారు కదా ఎంత దలసరుగా ఉందో ఈ దుంపలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకి అప్పుడప్పుడు దొరుకుతాయి అన్నమాట మార్కెట్లలో ఈ విధంగా దుంపలన్నిటికీ పొట్టి తీసుకొని దీన్ని రెండు ముక్కలుగా చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లోనే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొన్ని దుంపలకైతే టూ త్రీ విజిల్స్ సరిపోతాయండి ఉడికించుకున్న తర్వాత త్రీ విజిల్స్ తర్వాత లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకో టూ విజిల్స్ వస్తే మనకి దుంపలు అనేవి ఉడుకుతాయండి ఎందుకంటే కొన్ని దుంపలు బేగా ఉడుకుతాయి కొన్ని దుంపలు అనేవి ఉడకవండి అందుకని విజిల్స్ అనేవి మనకి ఎక్కువ పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కుక్కర్లో ము ఇలా ముక్కలన్నీ కొద్దిగా మునిగేంత వరకు కరెక్ట్గా మునిగేంత వరకు మాత్రమే మనం వాటర్ అనేది వేసుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మనకు దుంపలు అనేవి చాలా మెత్తగా ఉడికినాయి చూసారు కదా మనం స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఈ దుంపలు అనేవి ఈ విధంగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం వేరొక ప్యాన్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కొద్దిగా బెల్లం అనేది వేసుకోవాలండి బెల్లం అనేది తీపి బట్టి మనం ఎంత తీపి కావాలనుకుంటున్నామో అంత తీపి మనం వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే ఒక నూట యాభై గ్రాముల వరకు బెల్లం అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా కరగనివ్వాలండి కరిగిన తర్వాత మనం బాగా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా బాగా కరిగిన తర్వాత దీన్ని మనం వడపోసుకొని మళ్ళీ మనం ప్యాన్లో వేసుకొని మళ్ళీ మనం పాకం వచ్చేటట్టు చేసుకోవాలి ఎందుకంటే నలకలు ఏమైనా ఉంటే పోతాయి కదా ఇప్పుడు ఇది మనం కొద్దిగా పాకం పడుతుంది అనగా చేసి మనం ఇందులో దుంపలు అనేది వేసుకోవాలి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇదే మనకు పాకం వచ్చింది అనగా చేసి మనం దుంపలు అన్నింటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ దుంపలు అన్నింటిని వేసుకున్నాం కదండి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మొత్తం అంతా కూడా దుంపకు అంతటికి కూడా పాకం అనేది ముద్ర పాకంలో వచ్చేసి దుంప పట్టుకుంటే మనకి సాగుతున్నట్టుగా ఉంటుంది కదండి పాకం పట్టుకుని సాగుతే ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేంతవరకు కూడా మనం సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకునే ఉంచుకుంటే మనకి ఈ కర్రపండలం దుంపలతో స్వీట్ రెసిపీ అనేది రెడీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మధ్యలో ఒకసారి ఇలాగా దుంపల్ని రివర్స్ చేసుకోవాలి పాకం పట్టాలి కాబట్టి మొత్తం అంతటికీ ఈ విధంగా అంతా కూడా దుంపలకు వరకు సిమ్లో అలా పెట్టుకుని ఉంచుకుంటే మనకి ముద్దర పాకం అనేది వస్తుంది ఇంకప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి కరపెండ్లం బెల్లం కరపెండ్లం దుంపలు అనేవి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్